కొన్ని ఫ్యాన్ అన్నప్పుడు నీ గురించి అన్ని తెలుసుకోవాలి కదా. నీ ఇన్స్టాగ్రామ్ చెక్ చేసినావు ఎప్పుడన్నా? కింద హార్ట్ సింబల్ ఉంటది, అది నాదే. ఎంత మంది ముందుకొచ్చి అందాలు చల్లుతున్న ఈ గుండెకే మవ్వలా. నా హార్ట్ మీకోసమే, ఇంకొకటి లవ్ యూ. గురువారం సాయంకాలం కలిసొచ్చిందిరా. ఇప్పుడు నేను ఇక్కడనే నేను ఆరా దీక్ష దేశం దీక్ష దేశం లేచినాక నన్ను ఎత్తుకుంటావా? ఇంకో సెవ్ అయితే ఏడిసినే ఒర్రాటట్టు, ఇంకో సెవ్ అయితే ఏడిసినే ఒర్రాటట్టు. ఇంత ప్రేమిస్ అంటే అంత చులకన అయిపోతున్నానా? సో అతను కాల్ చేస్తుండు, చూద్దాం ఓకేనా? హలో హలో, ఓకేనండి, మీరు ఎక్కడున్నారు? మా బిల్డింగ్ కిందనే ఉన్నారా? ఓకే, నేను వస్తాను. సో అతను వచ్చిండు కదా, ఓకే, నేను అబ్బాయి పైన ఫ్రాంక్ చేస్తాను. ఇంకొకటి ఏంటంటే, ఈ ఫ్రాంక్ నాకు తెలిసి క్రేజీగానే వస్తుంది. ఇంకొకటి, బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. లెట్స్ గో. హాయ్. మీరు తేజు కదా? నాకు మీ ఫ్రెండ్ చెప్పిండు, మా ఫ్రెండ్ వచ్చి పిక్ చేసుకుంటారని చెప్పిండు, కానీ హీరో వస్తాడని నాకు చెప్పలేడు. ఆల్రెడీ నేను మీ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతున్నా. మీ ప్రతి పిక్కు నేను లైక్ కొడతాను. మీది ఎల్లో కలర్ షర్ట్ సూపర్ ఉంటుంది. మా ఫ్రెండ్కి ఇంత మంచి హీరో ఉందా? చెప్పాలి ఇంకా విశేషాలు ఏంటి? లవర్స్ ఉన్నారా? పర్సనల్ అయితే చెప్పొద్దా అమ్మాయికి? అంటే చెప్తాము, క్లోజ్ ఉండే వాళ్ళకి చెప్తాము. మీరెవరో నాకు తెలియదు, ఫస్ట్ టైం కలుస్తున్నా. చెప్తారు అయితే చెప్పు. లవర్ ఉన్నారా? లవర్లో లేరు కానీ లవర్ ఉండొచ్చు. ఉండొచ్చు అంటే గ్యారంటీ లేదు. ఓకే, ఫ్రీ అన్నమాట నువ్వు? ఫ్రీయేనా? ఫ్రీయే కదా. మీకెందుకు ఇవన్నీ? మాకెందుకంటే ఫ్రెండ్ పంపించిండు. నార్మల్గా కనుక్కోవాలి కదా, ఒక నీ ఫ్యాన్ అన్నప్పుడు నీ గురించి అన్ని తెలుసుకోవాలి కదా. నీ ఇన్స్టాగ్రామ్ చెక్ చేసినావు ఎప్పుడన్నా? కింద హార్ట్ సింబల్ ఉంటది, అది నాదే. ఎంత మంది ముందుకొచ్చి అందాలు చల్లుతున్న ఈ గుండెకే మవ్వలా. చాలా ఉంటాయి, చాలా ఉంటాయి, కానీ అందులో నాది కూడా ఒక హార్టే కదా. మీరు నన్ను గుర్తిస్తలేరప్పా. గుర్తిద్దామా? ఓకే, లవర్ ఉందా? దీనికి ఆన్సర్ చెప్పలేరు మీరు? లేదా? మింగిల్ మే జంగిల్. అదేంట్రా, ఆ పిల్ల పైశాచిక భాష మాట్లాడుతుందేంటి? ఇంకొకటి, ఎందుకు లవర్ లేరు? ఇంత హ్యాండ్సమ్ హీరోకి లవర్ లేకపోవడమా? ఉండాలని. హాయ్, నువ్వేసావు అయితే ఓకే. ఇంకొకటి చెప్దామని మర్చిపోయినా, నాకు చాలా డేస్ నుంచి ఒక డ్రీమ్ వస్తుంది. ఏంటంటే, ఒక అబ్బాయి వస్తుండు, చక్మాన్ వెళ్ళిపోతుండు. అబ్బాయి వస్తుంది, చక్మాన్ వెళ్ళిపోతుంది. అబ్బాయి సేమ్ ఇదే షర్ట్, పాయింట్ కూడా ఇదే, ఫేస్ కూడా ఇదే, ఫేస్ కూడా ఇదే. ఇంకొకటి ఏంటంటే, ఇంకా మీరు ఎట్లన్నా ఓపెన్ అనుకోండి, ఎట్లన్నా అనుకోండి, నా హార్ట్ మీకోసమే. ఇంకొకటి లవ్ యూ. గురువారం సాయంకాలం కలిసొచ్చిందిరా. ఏ స్మైల్ మామా, అయితే ఓకేనా? అంటే అసలు మీరు ఎవరో తెలియదు, నాకు క్లారిటీ లేదు, ఏం లేదు. ఇంత సడన్గా ప్రపోజ్ చేసారా? బాగాలేనా? బాగున్నారు. దానికి మరి బాగున్నాక ఇంకేం ప్రాబ్లం? మిమ్మల్ని చూస్తున్న కొద్దికి నాకు చూడాలనిపిస్తుంది. ఇంత దూరంలో ఉండాలా? చాలా ఎక్కువ అయిపోతుంది. ఏంటి అందమా? ఎక్కువ కావాలనే కలుపుతున్నా కదా. వద్దా,
నాకు అర్థం కాక అడుగుతా ఏమైంది బానే ఉన్నా కదా మీకు ఎక్కువ హ్యాండ్సమ్ గా ఉన్నారని బిల్డప్ ఇస్తురా అవును మరి హీరో అని చెప్పి బిల్డప్ ఇస్తురా ఏమో నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు నా లవ్ ఓకే చేస్తురా లేదా నువ్వు వస్తున్నావా లేదా నేను రాను నువ్వు ఓకే చెప్తేనే నేను వస్తా సరే బాయ్ ఇప్పుడు నేను ఇక్కడనే నేను ఆరాధిక్ష చేసాం మరి ఓకే కదా ఓకే లేదు లేదు మరి ఇప్పుడు నేను నీ కోసం ఏంటి నేను ఆరాధిక్ష చేస్తా ఇదేంది ఇదేంది ఇదా ఇదేంది ఇదా ఇది నేను చూడలా తేజు నువ్వు అంటే నాకు ఇష్టం తేజు అణువణువున వణుకు రేగినది కనబడదది కనుల చాలా మస్తు కథ అలవాటావు ఓకేనా లేచినాక నన్ను ఎత్తుకుంటావా ఆడొద్దు కానీ నీ పక్కన స్థానం కాదు నేను ఇప్పుడే నీకు అందరు చూస్తున్నారు రోడ్ పైన చిల్లర నేను చిల్లరగా చేసాను ఒప్పుకోకపోతే ఇదేం దిక్కుమాలని ఆలోచన ఇంత భావ దారిద్రం నేను ఈయన ఏడుస్తా నాకు ఆకలి అవుతుంది నేను తినక 3 రోజులు అవుతుంది మరి ఓకేనా ఓకేనా అమ్మయ్యా అయితే చూసినా నీ ప్రేమ తెలుస్తుంది నేను కింద కూసుంటే నువ్వు ఉండలేకపోతే చూస్తున్నా నీ స్పీడ్ చూస్తుంటే తొందరలో కంపు చెట్టు ఎదవనవు ఎదవ సిగ్గు అందరూ ఎట్లా చేస్తారు చూసినావా ఏం చేస్తారు ఒక్కొక్కరు చూస్తా నేను ఏదో ఏమో వేసినట్టు చేసుకుందాం తర్వాత ఏమవుతుంది వద్దా ఫంక్షన్ కి ఎందుకు వస్తాను తెలుసా నేను నీ కోసమే వస్తాను చెప్తున్నా కదా నువ్వు లేకుండా నేను ఉండలేకపోతున్నా నువ్వు ఎన్ని రోజుల నేను ఇంకా ఇన్స్టాగ్రామ్ లో చూడాలి నాకు అర్థం కాదు నా బెడ్రూమ్ లో ఎప్పుడు చూస్తా ఇన్స్టాగ్రామ్ లో చూస్తా కాదు ఓవర్ అనుకో నువ్వు బిస్కెట్ అనుకో చాక్లెట్ అనుకో కానీ నాకు మాత్రం నీ లైఫ్ లో స్నానం కావాలి నీ లైఫ్ లో చోటు కావాలి అది దాన్ని స్నానం అన్నారమ్మా స్నానం అంట స్నానం స్నానానికి స్నానానికి మాట్లాడి మాట్లాడి మస్తు సరే నాకేమో కొంచెం నత్తి దీన్ని నువ్వు మొత్తం కవర్ చేస్తున్నావు కదా ఇలాంటి అబ్బాయి దొరకడం చూస్తుంటే స్పీడ్ మీద ఉన్నావే చూస్తుంటే మైనారిటీ కూడా తేరినట్లేదు అబ్బాయి పోతావు ఇలా గుర్తలేదు అనిపిస్తుంది నిజం చెప్తావు ఒకటి అడుగుతా రోజు ఎంతమంది నేను నాకు ఇన్స్టాగ్రామ్ ఐడి క్రియేట్ చేసినప్పటి నుంచి అందరికి ఎంత మంది అందరికి డైలీ చేసడే నేమన్నది సన్నాస దరిద్రుడా నీకు ఒక్కొనికే ప్రపోజ్ చేస్తున్నా చెప్తున్నా కదా నువ్వు ఏ రోజు ఏ రోజు ఏ షర్ట్ వేసుకున్నా అంత ప్రేమ అబ్బా నువ్వు అంటే నాకు అంత పిచ్చి నువ్వు ఎందుకు మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు షర్ట్ లోపల ఉన్న నీ హార్ట్ కావాలి సరాసరి గుండెల్లో ఓకేనా అది వద్దు వేరే వాళ్ళకి వద్దు నాకు నీ హార్ట్ కావాలి నీ పక్కన స్నానం ఇంటికి వెళ్దాం మా మమ్మీని అడుగు మా మమ్మీ ఎత్తుంది మమ్మీ మీ మమ్మీ చెప్పకుంటే నేను కాలు పట్టుకొని వద్దులే దాకా అసలు ఇంటికి పోయినా అనుకో ఇంట్లో ఉంటుంది తెలుసా నీకు ఊడుస్తా దాన్ని మడక పెట్టేస్తుంది నిన్ను కోడల్ని కొత్తకపోతే అత్త ఇంకో వాళ్ళని కొడుతుంది చెప్పు కోడలు నేనే ఎవ్వరు మస్తు నాకు సిక్ అవుతుంది అబ్బా నీతో ఎంతసేపు మాట్లాడాలి నీ స్పీడ్ చూస్తుంటే తొందరలో కంపు చెట్టును ఎదవనవ్వు ఎదవ సిగ్గు మీకు ఎందుకు అర్థమైతే లేదు నేను ఇంతగానం చెప్తుంటే లవ్ లవ్ అని ఇంత ప్రేమిస్తే అంటే అంత చులకన అయిపోతున్నానా చులకన అసలుకి
ఏం చెప్తామా సార్ నువ్వు ఇట్లా సడన్ గా చెప్తే? మీకు నా అమ్మాయి కావట్లేదా? కావట్లేదు. నా గోల్డ్ రింగ్ మా డాడీ గిఫ్ట్ ఇచ్చిండు. ఒకసారి పట్టు, ముంగటికి రా. ఎందుకు ఎడుతున్నా ఇప్పుడు? నీ సైజు చూసుకోవాలి కదా, మళ్ళీ ఎంగేజ్మెంట్ రింగ్ చాలా చాలా అవసరం లేదు. సైజ్ వద్దు, ఏమొద్దు, గోల్డ్ ఏమొద్దు, గోల్డ్ పడిపోతానా? నీకే పడిపోతాయి. అంటే నువ్వే గోల్డ్ అంటావా? లవ్ యూ లవ్ యూ లవ్ యూ లవ్ యూ. చెప్పు. ఇంకో సెవ్ అయితే ఏడిసినే ఒర్రాటట్టు, ఇంకో సెవ్ అయితే ఏడిసినే ఒర్రాటట్టు. నేను ఎన్నే సూసైడ్ చేసుకుని చెప్తున్నా. ఎట్లా బిల్డింగ్? బిల్డింగ్ అవసరం లేదు. బిల్డింగ్ చూడాలి సార్. నో నో, దట్ మీన్స్ కేకి ప్రపోజ్ చేసి యాక్సెప్ట్ చేస్తా. నో నో అంటే నాకు ఇన్నే హార్ట్ అటాక్ వస్తది. ఇంకా బిల్డింగ్ ఎందుకు? చెప్పు లవ్ యూ. ఏం చెప్పానాను? వెళ్ళిపో. వెళ్ళిపోదా? ఆడి కాదు, ఫంక్షన్. ఓకేనా? ఫంక్షన్ కంటున్నా. నా లవ్ ఓకే చెప్పావు? ఇప్పుడు చెప్పాను. చెప్పావు ఎందుకు? నాకు ఇష్టం లేదు. అంటే నీకు నేను ఎంత చీప్ గా కొడుతున్నానా? నాకు అర్థం కావట్లే. చీప్ గా కాదు అంటే తెలియని తెలుస్తా. సరే కొన్ని రోజులు జర్నీ చేద్దామా? చూద్దాం. చూద్దామా? చూద్దాం అంటే చేద్దాం అన్నట్టే కదా. చేద్దాంగా చూద్దాం. చేద్దాం. చూద్దానికి చేద్దానికి చాలా డిఫరెంట్ ఉంటుంది. సరే ఆ డిఫరెంట్ నువ్వు ఉంచుకో, నాకు వద్దు కానీ చేద్దాం. నేను పెట్టుకుంటాను. పెట్టుకున్నాం, చేద్దాం అంటున్నాదే. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? కొన్ని రోజులు రిలేషన్ కంటిన్యూ చేద్దాం అంటున్నా. ఓకేనా? ఓకే కదా? ట్రావెల్ చేద్దామా? ఓకేనా? ఏదో ఓకే. నీకు హ్యాండ్ ఓకేనా? హగ్ ఓకేనా? ఏదో ఓకే. హ్యాండ్ ఓకే, హగ్ ఫ్రెండ్స్ వరకు ట్రావెల్ చేద్దాం. అరే పిచ్చోడా, మీ ఫ్రెండ్ నీ మీద ఫ్యాంగ్ వీడియో చేపించిండు. అరే పిచ్చోడా, మీ ఫ్రెండ్ నీ మీద ఫ్యాంగ్ వీడియో చేపించిండు. సారీ, నేను అప్పటి నుంచి నీకు అర్థమైతే ఇంత అమ్మాయి బిస్కెట్ కలుపుతుందంటే కొడతావా? అయింది అబ్బా, నీ స్కామ్ అక్కడ ఉంది. నీకు కనిపిస్తుందా? మీ ఫ్రెండ్ చేయమండు. చేయమంటే చేయాలి కదా? చేయమంటే చేయాలి కదా? వీడియో డిలీట్ చేస్తా కానీ కొంచెం డిస్టెన్స్ వద్దు. కెమెరా ఎక్కడ ఉందో చెప్తా. డిస్టెన్స్ మెయింటైన్ చేయి. కరోనా నాకు ముందే అంటే ఇన్సేఫ్. కరోనా లేదా తగ్గుతున్నా తెలుస్తుంది కదా? కొంచెం డిస్టెన్స్. ముందు కెమెరా ఉంది, ఫస్ట్ వీడియో తీసేసాం. అసలు ఏం మా ఉంది అబ్బా, ప్లీజ్. ఇంతసేపు వీడియో చేసిన మీ ఫ్రెండ్ పై, మీ ఫ్రెండ్ చాలా బతిమలాడితేనే నేను వీడియో చేసిన తెలుసా? నువ్వు ఇంత సీరియస్ అయితే ఎట్లా? నిజంగానే నువ్వు బాగున్నావు. నేను నిజమే చెప్పిన, నాకు చూసే నా మా వాళ్ళకి అందరికి నేను నిజమే చెప్పిన. అవద్దని చెప్పాలి, నిజంగానే నువ్వు బాగున్నావు. ప్లీజ్ వీడియో పెట్టుకోవాలా? అబ్బా ప్లీజ్ ప్లీజ్ కొంచెం గట్టిగా మాట్లాడు. కొంచెం నవ్వుతూ చెప్పొచ్చు కదా. నీ ఫేస్ కి అసలు సీరియస్ పెట్టుకోవట్లే. ఇంత నవ్వుతే ఇంత నిజమే బాగుంది. పెట్టుకోవాలా? ఓకే. చూసిరు కదా, అబ్బాయిని కాల్లో వేలు పట్టుకొని నేను వీడియో పెట్టుకోవడం, వీడియో షేర్ చేయడానికి పర్మిషన్ తీసుకున్నా. సో అబ్బాయి పర్మిషన్ ఇచ్చిండు వీడియో పెట్టుకోవడానికి. మీరు బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి. ఇంకొకటి, ఈ వీడియో చేస్తున్నా కదా, మీకు అర్థమైంది అంతా ఫ్లాటింగ్ చేస్తుంటే నేను? అరే అంతగానో ఒక్కోసారి అనిపిస్తుంది. ఏమని అర్థం కాలే. నార్మల్గా అనిపిస్తుంది కానీ ఆల్మోస్ట్ నమ్మేసి. ఎందుకు ఎక్కువ మాట్లాడడం అంట కదా నువ్వు, మీ ఫ్రెండ్ చెప్పిండు. ఎక్కువ మాట్లాడడం కానీ సడన్ గా ఏం చెప్పలేము. చెప్పలేని పొజిషన్. చెప్పలేని పొజిషన్. లవర్లు ఉన్నారా? ఉన్నారా? ఓకే, మీ లవర్కి కూడా సారీ సిస్టర్, సారీ. ఓకేనా? బాయ్ బాయ్.